ఆతనేని ఫ్యామిలీలో మీరు మూడో డైరెక్టర్, తాతయ్య గారు ఫాదర్. మీరు డైరెక్ట్ ఆర్టిస్ట్ గానే అనుకోలేదు, డైరెక్టర్ గానే? నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడు చేశాను. ఓకే. సో వీడెవడు సినిమాకి యాక్చువల్లీ స్క్రీన్ ప్లే ప్రాణం అని చెప్పారు మీరు ఇంతకు ముందు. సో సినిమా స్టోరీ గురించి ఎక్కువ వద్దు కానీ, సో ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ అవ్వబోతుంది? ఇది ఒక వెరీ స్టైలిష్ థ్రిల్లర్ అండి. అంటే స్టోరీ బేస్లోనే కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి. సో ప్రొడ్యూసర్ అండ్ కమ్ సచిన్ జోషి ఇస్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సో మనకి ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చేది సినిమా. తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన గేమ్ కబడ్డీ. సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అంటారా? ఒక డైరెక్టర్ ఉన్నారు, చాలా రిలేషన్ కూడా ఉంది. ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. హాయ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో సత్య గారు, ఇప్పుడు వీడెవడు టైటిల్లో చాలా క్యూరియాసిటీ ఉంది అండ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చేసింది, పాటలు కూడా బాగున్నాయి. సో రిలీజ్ ఉంది, చిన్న నర్వస్నెస్ ఉంది, బట్ వీడెవడు మంచి పిక్చర్ అండి. తప్పకుండా ఇది ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ బేస్డ్ ఫిలిం. ఇది అందరూ థ్రిల్లరు, క్రైమ్ థ్రిల్లరు, లేకపోతే మర్డర్ మిస్టరీ థ్రిల్లరు, అట్లాంటి జానర్స్లో వెళ్తారు. ఫస్ట్ టైము ఇది యాక్చువల్లీ స్పోర్ట్స్ను ఒక క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ మిక్స్ చేశాను. అండ్ దట్స్ వెరీ న్యూ. ఇది అండ్ యాజ్ ట్రైలర్స్లో చూసుంటారు, కమర్షియల్గా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సో టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇది. స్పోర్ట్స్ అనేది కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. థ్రిల్లింగ్ అనేది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, ఎవరు చంపారు, ఎవరు లైక్ వాట్ ఈస్ ద మర్డర్ అబౌట్, హౌ డి డీ కెల్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ వీడెవడు ఇస్ దట్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకు మీకు కబడ్డీ అంటే అంత ఇష్టం? కబడ్డీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం, ఇది స్కూల్ డేస్ నుంచి ఇష్టం. నాకు ఫస్ట్ వెనిలా కబడ్డీ కులర్ అని తమిళ పిక్చర్ అండి. అది తమిళ నుంచి నేను రీమేక్ భీమిలి కబడ్డీ జట్టు వచ్చినాక అదొక అది బాగా ఆడి మళ్ళీ నేను కబడ్డీ బేస్డ్ తీస్తున్నా అంటే అందరికీ కబడ్డీ మీద ఇష్టం అంటున్నారు. బట్ ఇట్స్ బేసిక్లీ ఈ పిక్చర్కి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కావాలనుకున్నాం. కబడ్డీ ఒకటే ఒక బాడీ టు బాడీ కాంటాక్ట్, అంటే ఇట్ మనం స్టన్స్ చేసుకోవచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్స్ చేసుకోవచ్చు కబడ్డీతో. ఇప్పుడు క్రికెట్ అంటే క్రికెట్ చేయలేము అట, జస్ట్ ఇది. సో ఇట్ హ్యాస్ అ థ్రిల్లింగ్ ఎలిమెంట్ విత్ సూపర్ కబడ్డీ హ్యాస్ దట్ బాడీ కాంటాక్ట్. అండ్ యాజ్ కబడ్డీ భీమిలీ ఒక బెంచ్ మార్క్, ఒక మంచి పిక్చరు, ఒక మంచి కబడ్డీ విలేజ్ కైండ్ ఆఫ్ కబడ్డీ పోషన్. బట్ వీడెవర్డ్లో ఏంటంటే ఒక ప్రో కబడ్డీ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్, ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఒక ఈజ్ బేసిక్లీ అ కబడ్డీ ప్లేయర్. సో తనలో జరిగే లైఫ్ ఇన్సిడెంట్లే ఈ సినిమా అనమాట. అండ్ ఆబ్వియస్లీ కబడ్డీ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, కెమెరా యాంగిల్స్ కానీ స్టైలిష్గా కొంచెం టెక్నికల్గా ఇంకా బాగుంటుంది. సో దట్స్ ద రీజన్ కబడ్డీ అనేది యూజ్ చేసాం. అండ్ భీమిలీలో యూజ్ చేసింది విలేజ్, దీంట్లో ఏమో కొంచెం పాలిష్డ్గా ఒక ప్రో కబడ్డీ, ఒక ఐపీఎల్ టైప్లో అదే కేబిఎల్ టైప్లో మీరు చూసుంటారు. సో ఆ టైప్లోనే సెట్ చేసాము. ప్లస్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కబడ్డీ జైలు లోపల కబడ్డీ ఆడతారు. సో ఆ జైలర్స్ వర్సెస్ పోలీస్ టీమ్, సో ఆ టైప్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ న్యూ దిస్ వన్, లెట్స్ సీ ఆడియన్స్ చెప్పాలి ఇది. సో వీడెవడు సినిమాకి యాక్చువల్లీ స్క్రీన్ ప్లే ప్రాణం అని చెప్పారు మీరు ఇంతకుముందు. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలకు మనం ఎక్కువ స్టోరీ అడగలేం, రివీల్ చేస్తే మళ్ళీ ఆడియన్స్కి ఆ మజా పోతుంది అని చెప్పి. ఓకే. సో సినిమా స్టోరీ గురించి ఎక్కువ వద్దు కానీ, సో ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ అవ్వబోతున్నారు? ఈవెన్ భీమిలి కబడ్డీ జట్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్తో పాటు, బట్ ఇందులో ఎలా ఉండబోతుంది? ఇది ఒక వెరీ స్టైలిష్ థ్రిల్లర్ అండి. అంటే ఇట్ హ్యాస్ అ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది అండ్ టెక్నికలీ చాలా సౌండ్, లావిష్లీ మేడ్. అంటే మీరు భీమిలీకి, ఎస్ఎంఎస్కి, శంకరాకి దిస్ విల్ బి అ లార్జర్ స్కేల్, ఇంకొక లార్జర్ స్కేల్లో వెళ్ళాను. అండ్ తప్పకుండా వీడెవడు సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను చేసిన మూడు పిక్చర్లు రీమేక్లు, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై తాతయ్య సత్య. అండ్ ఇది నాకు ఒక పోర్ట్ఫోలియో, దిస్ ఈస్ మై పోర్ట్ఫోలియో టు ద పబ్లిక్. నేను స్ట్రైట్ సబ్జెక్ట్స్ కూడా బాగా తీయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఎ వెరీ బిగ్, నాకు వీకెస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక మంచి ఓరియేటర్ కదా, అంటే నరేట్ చేయను స్క్రిప్ట్, ఐ కాంట్ స్క్రిప్ట్ నరేట్, బట్ అన్నీ మైండ్లో ఉంటుంది, దాన్ని నేను విజువల్గా నేను చూపించగలుగుతాను.
స్క్రీన్ మీద మీరు చూస్తారో అది ఎంజాయ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నరేషన్ పార్ట్ ఐఎమ్ వెరీ వెరీ యావరేజ్ అండ్ దిస్ వన్ బట్ దట్ ఈస్ ద వీకెస్ట్ దిస్ వన్ బట్ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి నాకు బికాస్ ఐ కెన్ విజువలైజ్ మోర్ డిఫరెంట్ ఇది. బట్ స్క్రిప్ట్ కన్విన్స్ చేస్తేనే మనకి ఈ ప్రాజెక్టులో అన్నీ అవుతుంది. బట్ వీడెవడు ఈ ప్రాసెస్లో ఎట్ అయిందంటే సచిన్ బిలీవ్డ్ మీ ఇన్ మీ అంటే తన ప్రీవియస్ పిక్చర్స్ చూసి నమ్మి నేను ముందే చెప్పేశాను సచిన్కి నేను నరేట్ చేయను సచిన్ ఎవడో నరేట్ చేస్తాడు నువ్వు అర్థం చేసుకుని నేను నీకు సినిమాలో ఆ కంటెంట్ లేకపోతే నేను ఐ విల్ బీ ద ఫాల్ట్. బట్ వెన్ ఈ సా ద ఫస్ట్ కాపీ హీ గేమ్ యూ షేక్ అండ్ సైడ్ యూర్ అ ఫెంటాస్టిక్ మేకర్ అన్నాడు. సో దట్ ఈస్ ద బిగ్ క్రెడిట్ ఫర్ మీ అండ్ సచిన్ ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరోగా దిస్ విల్ బీ అ వెరీ పాజిటివ్ పీపుల్ విల్ సీ ఇన్ సచిన్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. ఇంకా నెక్స్ట్ సచిన్ ఫిల్మ్స్ విల్ బీ అ డిఫరెంట్ లెవెల్ అండ్ దిస్ ఇస్ జస్ట్ అ ప్లాట్ఫామ్. ఇది జస్ట్ ఒక సచిన్ మంచి పిక్చర్ తీశాడు అనే ఒక ప్లాట్ఫామ్ వస్తుంది ఇక్కడి నుంచి తను ఇంకా ఇంకో రేంజ్కి వెళ్ళచ్చు. సో సచిన్తో ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు అసలు స్టోరీకి బీజం వేసింది సచిన్ అని చెప్పారు మీరు. ఎగ్జాక్ట్. సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసి ఇలా చేస్తున్నాను అని అంటే జస్ట్ అది సీడ్ అంటే నేను చెప్పేది ఇప్పుడు నేను రాసే స్క్రిప్ట్ థ్రిల్లర్గా రాస్తున్నానండి. ఐ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ థ్రిల్లర్ ఆ టైంలో సచిన్ పిలిచాడు. నేను థ్రిల్లర్గా చేసినప్పుడు రాసినప్పుడు సచిన్ చెప్పాడు నేను స్పోర్ట్స్గా ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది సత్య అన్నాడు. ఓకే. సరే నేను బ్యాక్ వెళ్ళాను బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తే సరే ఒక థ్రిల్లర్ స్పోర్ట్స్ ఎందుకు రాకూడదు అని ఇప్పుడు రాలేదు ఏది రీసెంట్గా రాలా నథింగ్ కేమ్ ఆల్సో. సో థ్రిల్లర్ స్పోర్ట్స్గా ఎందుకు రాకూడదు అనేది జాయిన్ మిక్స్ చేశాను. సో దట్స్ వై ఆల్వేస్ సే ఆల్వేస్ ఇది ఐడియా అనేది ఇప్పుడు మీలోంచి రావచ్చు నాలోంచి రావచ్చు బట్ ఒక సీడ్ పడేసాడు ఆ సీడ్తో దాన్ని ఒక చెట్టుగా తయారు చేసే ఇది నేను చేశాను. సో థ్రిల్లింగ్ అండ్ స్పోర్ట్స్ మిక్స్ చేసి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ ఐ మేడ్ ద హోల్ స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ యూ కేర్ఫుల్లీ మేక్ ద ట్రీ అండ్ విత్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఫ్రూట్ఫుల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు దాంతో. సో ఈ మూవీ బోత్ తెలుగుతో పాటు తమిళ్లో ఎగ్జాక్ట్లీ వీ షాట్ టూ వర్షన్స్ అండి. తెలుగులో ఏమో దర్ క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అక్కడ సతీష్ కామెడియన్ అని పెద్ద కామెడియన్ ఇక్కడ నరసింహ అని పోలీస్ ఆఫీసర్ ఇక్కడ అక్కడేమో హ్యారిస్ అని ఒక పోలీస్ ఆఫీసర్. సో ఎవ్రీ టేక్ వీ టుక్ తెలుగు అండ్ తమిళ్ రెండు సార్లు షూట్ చేసాం అనమాట. సో నేటివిటీకి తగ్గట్టు ఆర్టిస్టులు చేంజ్ చేస్తాను. యా యా ఎగ్జాక్ట్లీ. సో అంటే 2010లో భీమిలి కబడ్డీ జడ్ చూసాం తర్వాత ఎస్ఎంఎస్ శంకర్ ఇట్లా కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు ఎందుకు తెలుగు సినిమాకి అంటే వేరే లాంగ్వేజ్లో ఏమైనా చేస్తూ బిజీ ఎక్కువ గ్యాప్ అనేది ఇది ఒకటే డిసైడ్ చేశానండి క్వాంటిటీ కన్నా క్వాలిటీ కోసం నేను చూస్తున్నా మంచి పిక్చర్ చేద్దామని. భీమిలి చేసినప్పుడు నేను యాక్చువల్లీ అనుకోలే ఒక రీమేక్ చేద్దామని బట్ ఐ టుక్ దట్ ఆపర్చునిటీ చేశాను బట్ సక్సెస్ అయ్యి ఐ హ్యావ్ దట్ స్టిల్ దట్ క్రెడిట్ ఆఫ్ తాతనేని సత్య భీమిలి బాగా చేశాడని ఒక ఇది ఉంది. ఎస్ఎంఎస్ రజీనాని సుధీర్ బాగా ఇంట్రడ్యూస్ చేశాడని వచ్చింది అంటే క్రెడిట్స్ ఆర్ గుడ్ గివెన్ గుడ్ బట్ దిస్ ఆల్వేస్ వెనకాల రీమేక్ డైరెక్టర్ అని ఒక ట్యాగ్ లైన్ వచ్చేది. సో ఆటోమేటిక్లీ ఎస్ఎంఎస్ అయినాక మళ్ళీ ఇంకో రీమేక్ వచ్చింది మౌనగురు అని తమిళ్ పిక్చర్ మళ్ళీ శంకర అని నారోహిత తీశాను. సో ఇట్స్ బికమింగ్ మోనోటోనియస్ లైక్ తాతనేని సత్య అంటే రీమేక్లు బాగా తీస్తాడు ప్రజెంట్ చేస్తాడు బాగా అని ఒక ఇది ఉంది బట్ నెవర్ థాట్ ప్రొడ్యూసర్స్ నెవర్ థాట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ ఓకే లెట్స్ ట్రై స్ట్రైట్ సబ్జెక్ట్ చేద్దాం అనేది. మౌనగురు తర్వాత నాకు సూదు కామం వచ్చింది అది అది తమిళ పెద్ద పిక్చర్ అది అది నేను అనుకున్నా అంటే ఇది ఇంకా ఇట్స్ బికమింగ్ టూ నన్ను ఇంకా ఇంకా పడేస్తారు అక్కడ రీమేక్ రీమేక్ ఇదని అట్లా వద్దని నేను ఐ టేకిన్ అ లాంగ్ గ్యాప్. గ్యాప్ తీసుకున్నప్పుడు సమ్మన్ లైక్ ఈ పిక్చర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడ్ మెటల్ శివ హీస్ గివెన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఆయన సచిన్ వాన్స్ టు డూ అ ఫిలిం సత్య సో మీరు వచ్చి స్క్రిప్ట్ నరేట్ చేస్తారా అంటే ఫస్ట్ ఆయనకి చెప్పా నాకు ఇప్పుడు స్క్రిప్ట్ అనేది తన కోసం స్పెషల్గా ఏమీ లేదు శివగారు బట్ ఒకసారి వెళ్ళి మీరు కలుద్దాం కలిసినాక ఏదో మేబీ డిఫరెంట్ ఐడియాస్ వస్తుందని వెళ్ళాం. సో అక్కడ వచ్చే సీడే చెప్పా కదా ఈ జస్ట్ గేమ్ వన్ దిస్ వన్ దాన్ని ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రీన్ ప్లే చేసి తనకి బాగా నచ్చి ఇట్స్ ఆల్మోస్ 7 వర్షన్స్ వినిపించా తనకి బౌండెడ్ స్క్రిప్ట్కి అట్లీస్ట్ ఒక 6-7 వర్షన్స్ వినిపించా. 6 వర్షన్స్ వినిపించినప్పుడు నేనే నరేట్ చేశా లైక్ ఐ వాజ్ నరేటింగ్ ది స్క్రిప్ట్ దిస్ వన్ అండ్ యూ సచిన్ వాజ్ హ్యావింగ్ సమ్ డౌట్స్ ఇన్ ఎవ్రీథింగ్. 7th టైం నేను అసలు నరేట్ చేయలే నేను ఎవరినో తీసుకెళ్ళి సచిన్ నేను ఈసారి నరేట్ చేయట్లేదు లెట్ మీ కీప్ అ ఓరియేటర్ ఫర్ మీ యూ లిసన్ హిమ్
ఇదే నీకు స్క్రీన్లో చూపిస్తాను అన్న. ఆడి పాపం బాగా నరేట్ చేశాడు ద గై దిస్ వన్. సో హీ నరేటెడ్ వెరీ వెల్ ద సెవెంత్ వర్జన్. నవ్ సచిన్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా కనిపించింది తనకి. సో ఆ కనిపించినాక లెట్స్ గో హెడ్ సత్య లెట్స్ సీ అంటే తన. బట్ షూటింగ్ అప్పుడు కూడా భయం ఉండింది. సో ఆబ్వియస్లీ హీ నోస్ దట్ సార్ తాతనేని సత్య ఇస్ అ రీమేక్ డైరెక్టర్. సో స్ట్రైట్ ఇంత ఖర్చు పెట్టి అంటే ఇట్స్ అ లావిష్ ఫిల్మ్ వాట్ యూ డన్. సో ఇంత ఖర్చు పెట్టి ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. బట్ వెన్ ఇట్ కేమ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ హీ వాజ్ అమేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. బాగా 1 hour 58 minutes దిస్ థ్రిల్లర్. ఒక 2 hours లోపలే అయిపోయే థ్రిల్లర్ ఇది. దాంతోపాటు పాటలు ఒక 5 పాటలు. మరి నార్మల్గా థ్రిల్లర్స్లో మీకు సాంగ్స్ కూడా ఉండవు. బట్ ఈ థ్రిల్లర్స్ 1 hour 50 minutes ఉంటాయి. బట్ సాంగ్స్తో పాటు నేను 1 hour 58 minutes ఫినిష్ చేశాను. ఇట్ బి వెరీ ఫాస్ట్ టప్ 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 వెళ్ళిపోతుంది. బట్ స్టైల్ ఆ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్లో మేకింగ్లో ఉంది. సో సో వీడియో విల్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్ ఫర్ సచిన్, ఫర్ మై సెల్ఫ్, ఫర్ ద హోల్ టీమ్. ఒక మంచి సినిమాటోగ్రాఫర్ బినేందర్, హీస్ డన్ ఎక్సలెంట్ జాబ్. తమన్ గారు సూపర్, చెప్పకర్లా. తను ఇచ్చిన మ్యూజిక్ కానీ ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇది మ్యూజిక్ ఛానల్స్లో. సేవన్ తమన్ గారు ఆర్ఆర్కి సో ఇది బెస్ట్ అని ఆయన ట్యాగ్ చేశారు. వెరీ హ్యాపీ సెడ్ దట్. ఈరమ్ తర్వాత ఈరమ్ అనే ఒక పిక్చర్ ఉంది తనది. నాకు ఆల్వేస్ తనకి నాకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈరమ్. తర్వాత దిస్ విల్ బి ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ తమన్ అండ్ వీడెవడు ఇన్ తెలుగు అండ్ తమిళ్ యారివన్తో ఇట్ విల్ బి అ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే సార్. యాక్చువల్లీ మీ తాతయ్య గారు లెజెండరీ డైరెక్టర్, మీ ఫాదర్ డైరెక్టరు. సో ఇట్లా ఫ్యామిలీలో అందరూ డైరెక్టర్లు ఉండడం వల్ల మీరు చూస్ చేసుకున్నారా చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని? ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉండిందండి డైరెక్టర్ కావాలి. మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. అదే సరే థర్డ్ జనరేషన్ ఇది. ఎస్పెషలీ మై గ్రాండ్ ఫాదర్ ఇతను ఎప్పుడో ఒకసారి డైరెక్టర్ అవుతాడని ఆయనకి ఒక ఇది. బట్ వీ హవ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ సినిమాలో. అప్స్ డౌన్స్ అన్నీ బాగా చూసాం. అంటే హై టూ మచ్ హై చూసాం, టూ మచ్ లో చూసాం. సో దట్స్ వై ఐమ్ బ్యాలెన్స్డ్. తెలిసి మరీ మన పైకి వెళ్ళినా కూడా మనం తెలిసిపోతుంది. అంటే బికాస్ వీ హవ్ సీన్ ద లోయెస్ట్ పార్ట్ ఆల్సో. సో ఫస్ట్ నుంచి అట్టగే నార్మల్గా, బికాజ్ నేను ఎక్కువ ఎంతమంది ఎవరితో కలవను ఫ్యామ్. అదే దర్ నో ఇంటరాక్షన్ విత్ ఎనీ హీరోస్ ఆర్ దిస్ వన్. మై ఓన్లీ ఫ్రెండ్ ఇస్ నాని. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్. తప్పకుండా మళ్ళీ ఇంకో పిక్చర్ తీస్తాను తనతో. బికాజ్ ఐఎమ్ స్టిల్ తనకి ఒక ఇది ఉంది. కరెక్ట్ అయిన ట్యాబ్లెట్ తనకి ఇస్తే తప్పకుండా తినేస్తాడు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఐమ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ దట్ ఫార్ములా. ఆ ఫార్ములా కోసం చూస్తున్నా. సో ఆ ఫార్ములా కరెక్ట్గా క్లిక్ అయితే తప్పకుండా ఈ డూ ఇట్ నెక్స్ట్ ఇయర్. దట్స్ ఫర్ షూర్. తాతనేని ఫ్యామిలీలో మీరు మూడో డైరెక్టర్, తాతయ్య గారు ఫాదరు. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా డైరెక్షన్ ఫ్యామిలీస్లో కొంతమంది ఆర్టిస్టులుగా ట్రై చేశారు. మీరు డైరెక్ట్ ఆర్టిస్ట్గా అనుకోలేదు, డైరెక్టర్గా? నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా అనుకోలేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్నప్పుడు చేశాను. ఓకే. బట్ నెవర్ హ్యాడ్ దిస్ హీరో. బట్ మంచి సినిమా తీయాలని ఒక ఉండింది. యాజ్ మై గ్రాండ్ ఫాదర్ హుజ్ డన్ ఇదే. సో ఆయన లక్ ఒక 1% వస్తే చాలు. నాకు ఎవరు కాదు, ఎవరి లక్ అక్కర్లా. బికాజ్ ఆయన ఈ సీన్ ద గ్రేటెస్ట్ సిల్వర్ జూబ్లీస్. సో ఆల్వేస్ ఐ సే ఆయన ఒక 1% ఆఫ్ మై హిజ్ లక్. ఇఫ్ ఐ గెట్ ఇట్ ఐ విల్ బీ సక్సెస్ఫుల్. సో దట్స్ వై ఐమ్ టేకింగ్ టైమ్. మనీ ఈజ్ నాట్ ఎసెన్షియల్ రైట్ నౌ ఇన్ దిస్ స్టేజ్ ఫర్ మీ. డబ్బులు ఎసెన్షియల్, నేనేం అంటలేదు దాని గురించి అంటలేదు. బట్ నేను అనేది డబ్బుల కోసం సినిమా తీయాలి అనే ఒక ఎసెన్షియల్ లేదు. బట్ ఒక మంచి సినిమా తీయాలని ఒక ఇదిలో ఉన్నాను. ఏ సినిమా తీసినా ఇప్పుడు అందరూ మాట్లాడేది టుమారో విల్ బీ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. ఇట్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అంటారంటే సచిన్తో పాటు తాతనేని సత్య చాలా బాగా తీసాడరా అని ఒక పీపుల్ ఆర్ గోయింగ్ టాక్. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ సూపర్ హిట్ ఆర్ హిట్ ఆర్ దిస్ వన్. బట్ ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ మంచి పిక్చర్ తీశాడు అని ఒక ఇది. ప్లస్ మన డబ్బులు ఖర్చు పెట్టింది మనకు వచ్చేస్తే సేఫర్, సేఫ్ అవుతామని అది. సో సాధారణంగా హీరోలు అంటే విలన్స్ ఉంటారు, హీరోలు ఉంటారు. బట్ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ నెగిటివ్ టచ్ ఉన్న సంథింగ్ హీరో. మేబీ అప్పుడప్పుడు నెగిటివిటీ వస్తుంది, హీరోయిజం వస్తుంది అని చెప్పారు. ఇది కన్ఫ్యూజన్ క్యారెక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ ఏంటంటే హీరోకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఒక సైకో కిల్లర్గా, ఒక హీరోగా, ఒక కబడ్డీ ప్లేయర్గా, ఒక లవర్ బాయ్గా, ఒక ఏం చెప్పాలి, ఒక వెరీ
బ్రెయినీ గై ఆల్సో సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ హీ హ్యాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ దిస్ వన్ బట్ ఓవర్ అండ్ ఆల్ ద ఎండ్ క్లైమాక్స్ ఉందండి దట్ ఇస్ దట్ విల్ వర్క్అవుట్ ఫర్ ద ఆడియన్స్ హూ ఈజ్ హీ అనేది క్లైమాక్స్ దట్ ఈస్ వాట్ ఈస్ వీడౌడ్ అదే టైటిల్ మీకు లాస్ట్ క్లైమాక్స్లో అర్థమవుతుంది టోటలీ వాట్ దిస్ వన్ సో ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది సినిమా పాస్ట్కి వెళ్తుంది మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది ప్రజెంట్కి వస్తుంది సో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది ఏం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ ఏం జరిగింది అని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సో దట్ ఇస్ వాట్ ఇస్ దిస్ వన్ సో ఒకే క్యారెక్టర్కి డిఫరెంట్ షేడ్స్ చూడబోతున్నాను యా ఎగ్జాక్ట్లీ సచిన్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూస్తారు బట్ సచిన్తో పాటు కిషోర్ గారు భీమ్లీ కిషోర్ గారు సో అప్పుడు కూడా మీ కోచ్గా చేసి కోచ్ చేసింది ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ ఒక న్యాచురల్ హీజ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ప్రభు సారు శ్రీనివాస్ రెడ్డి గారు యూ విల్ హ్యావ్ అ హ్యూమర్ ఇన్ ఇట్ ఇది మంచి కామెడీ పిక్చర్ నేను ఏం చెప్పను బికాజ్ థ్రిల్లర్గా వెళ్తుంది బట్ సినిమాలో ఉండే ఒక కామెడీ ఎలిమెంట్స్ ఎంత కావాలో అంత పెట్టి రన్ చేశాను యా వెన్నెల కిషోర్ ఎంత ఎంత ఉందో అంతే ఇది అంటే సెపరేట్గా నవ్విచ్చాలి అనే ఇది ఉండదు ఎందుకంటే దిస్ ఈజ్ అ మోర్ ఆఫ్ ద సీరియస్ కైండ్ ఆఫ్ ఫిలిం బట్ యు విల్ హ్యావ్ లిటిల్ లిటిల్ కామెడీ హియర్ అండ్ దేర్ స్టోరీ బేస్లోనే కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి సో ప్రొడ్యూసర్ అండ్ కమ్ సచిన్ జోషి ఇస్ అ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఇస్ హిస్ వైఫ్ రైనా జోషి సచిన్ ఇస్ అ ప్రెజెంటర్ ఇదే ఓకే హీరోనే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు సో ఫెసిలిటీస్ మనకి ఎలా ఉంటుంది సార్ అది అంటే హీరోనే ప్రొడ్యూసర్ అయినప్పుడు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా మీకు ఒక ఫోర్స్ ప్రెజర్ ఉంటుందా అంటే పాపం ఒకటి చెప్పాలంటే ఈవెన్ దో హీ హాజ్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ అండ్ ఎవ్రీథింగ్ హీ ఈస్ ప్యాషనెట్ టు సినిమా లేకపోతే ఇంత ఇన్ని రోజులు ఉండడండి లైక్ హిందీలో ట్రై చేశాడు మళ్ళీ తెలుగులో ట్రై చేశాడు ఈ స్కీపింగ్ ఆన్ ట్రయింగ్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ సినిమా ఈ సినిమా అనేది వీడెవడు ఇస్ ఎ డిఫరెంట్ సినిమా ఫర్ హిమ్ ఆల్వేస్ నేను తనకి తెలుసు అందుకనే తను కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేస్తున్నాడు లేకపోతే నిజంగా కాన్ఫిడెంట్ లేకపోతే ఇంత ప్రమోషన్ ఏం అక్కర్లేదు అసలు సో విఆర్ ట్రయింగ్ ద ఆల్ ద పాసిబిలిటీస్ టు గెట్ ద బెస్ట్ టు ద థియేటర్స్ తప్పకుండా జనాలకి నచ్చిందంటే ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ వన్ థింగ్ నిజంగా ఇప్పుడు సచిన్ అనే మర్చిపోతే సినిమా కోసం వస్తే ఆ సినిమా కోసం ఒకటి నచ్చాడంటే ఇఫ్ దే లైక్ దట్ వన్ ద ఫిలిం లెట్ దట్ గై టెల్ 10 పీపుల్ ఆ 10 మంది ఒక 100 మంది చెప్తాం దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ విత్ భీమ్లీ ఆల్సో భీమ్లీకి అప్పుడు నాని అంటే ఎవరు తెలియదు ఓన్లీ అష్టా చెమ్మ ఒక దిస్ వన్ బట్ నెవర్ నోబడీ కేమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్డ్ ఆల్సో భీమ్లీకి ఈజ్ అ మౌత్ టాక్ మూవీ సో సంథింగ్ లైక్ దట్ మేక్ ఇట్ స్పెషల్ మూవీ అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ నో నీడ్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఇఫ్ యూ లైక్ ఇట్ లెట్ దిస్ మూవీ గ్రో అనే ఒక ఇది అండ్ ఐమ్ కాన్ఫిడెంట్ దిస్ మూవీ స్లోగా ఇట్ విల్ గ్రో అని బట్లరీ క్యారెక్టర్ కోసం సచిన్ జోషి చాలా వర్క్ చేస్తాడు ఈవెన్ ప్రో కబడ్డీ టీంతో అబౌట్ ద కబడ్డీ కోసం లెర్నింగ్ ఇవన్నీ సో ఇవన్నీ దగ్గరుండి మొత్తం హోంవర్క్ చేపించారు బిఫోర్ ద మూవీ యా వి వర్క్ రియల్లీ హార్డ్ అండి అంటే సచిన్ వర్క్అవుట్ ఫర్ ద కబడ్డీ పోర్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ హీ డిడ్ సమ్ 1 వీక్ ట్రైనింగ్ చేశాడు దాని తర్వాత రియల్ కబడ్డీ ప్లేయర్స్తో ఇక్కడ ఆడించాం ఇది ప్రో కబడ్డీ మ్యాచెస్లో మళ్ళీ ఏమో జైల్లో ఆడించాం సో దేవర్ ఇన్సిడెంట్స్ వేర్ హీ డిడ్ రియల్ స్టన్స్ ఆల్సో పడతాం నార్మల్గా రోప్స్ చేసి పడతారు దిస్ గై ఇస్ హీ హాస్ అ వెరీ గుడ్ ఫిజిక్ నౌ ఈజ్ వెరీ మంచి సిక్స్ ప్యాక్ బాడీ పెట్టుకున్నాడు సో ఈజ్ ఫ్లెక్సిబుల్ నౌ ఈజ్ అ బిగ్ స్పోర్ట్స్ మ్యాన్ యాక్చువల్లీ సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అనిపించింది దానికి సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ అంటే ఇప్పుడు స్టన్స్ కూడా మీ క్లైమాక్స్ అనేది ఒక డిఫరెంట్ స్టన్స్ చేశానండి కన్నల్ కన్నల్ మాస్టర్ స్టన్స్ ఒక కబడ్డీ అనేది కబడ్డీ మ్యాచ్ లేకుండా కబడ్డీతో పాటు ఒక ఫైట్ సెట్ ఉంటుంది అనే ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ద రెయిన్ ఎఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ గోన్ టు బీ వెరీ డిఫరెంట్ అంటే ఆర్ఆర్ కానీ లేకపోతే ద విజువల్స్ కానీ అండ్ ఇట్స్ గోన్ టు వర్క్అవుట్ వెరీ వెల్ సో ఫైనలీ వీడియోడు వస్తుంది సో బిఫోర్ దట్ నేను ఎప్పుడో మీ ఫస్ట్ సినిమా ఇంటర్వ్యూలో ఎప్పుడో ఒక ఆర్టికల్ చదివాం ఇది నేను ఒక సబ్జెక్ట్తో వెళ్తే అర్బి చౌదరి గారి దగ్గర సో ఆయన వేరే చేద్దాం అన్నారు అని సో మీరు ఆ ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ ఇప్పటివరకు సినిమా తీసారా లేదంటే అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మా హాస్టల్స్ కూడా అంటున్నారు సార్ ఈ పిక్చర్ తర్వాత ఇంకా అన్ని బయట తీయండి ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయి మీది అని మా కోఆర్డినేటర్స్ కూడా చెప్తారు అంటే నేను ఫస్ట్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సైకలాజికల్ థ్రిల్లరే అనుకున్నాను రోజు థ్రిల్లర్ వర్కౌట్ అవ్వకుండా వేరే సబ్జెక్ట్ రీమేక్ వచ్చింది
సో అంత వరి అవ్వలేదు, బట్ ఐ టుక్ దట్ ఛాన్స్ అండ్ ఐ వెంట్ ఆఫ్. ఎందుకంటే ఒకసారి బస్సు మిస్ చేసామంటే ఆ బస్సు కోసం మళ్ళీ ఇంకా ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఇట్స్ అ వెయిటింగ్ ప్రాసెస్. సో దాని బదులు ఈ బస్సులోనే వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చే బస్సు ఏసీలో వెళ్దామని. ఓకే సార్, మరి నెక్స్ట్ ఇంకా ఫటాఫట్ తొందరగా సినిమాలు చూడొచ్చా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్లో ఉన్నా? తప్పకుండా. ఆల్రెడీ పొలిటికల్ థ్రిల్లర్ ఒక తయారు చేశానండి, అండ్ ఐఎమ్ టాక్స్ విత్ సమ్ హీరోస్. ఐ డోంట్ రివీల్ ఎనీబడి. త్వరలో మీకు విత్ దిస్ రిజల్ట్ ఐఎమ్ ష్యూర్ తాత్నేని సత్య అనేది ఒక డిఫరెంట్ తాత్నేని సత్య రీమేకే కాదు. హీ విల్ ప్రజెంట్ ఇట్ వెల్ విత్ అ స్టోరీ నరేషన్. ఆయన కథ చెప్పడం రాకపోయినా బాగా తీస్తారని ఒక ప్రెజెంటేషన్ తీసుకొచ్చా. సో ఐఎమ్ ష్యూర్ దిస్ విల్ బి అ గుడ్ ప్రెజెంటేషన్ ఫర్ మీ. సో మీరు పుట్టింది పెరిగింది అంతా చెన్నై? యా చెన్నై. ఐ డిడ్ మై విజువల్ కమ్యూనికేషన్ లాయలాలో, స్కూలింగ్ కూడా చెన్నైలోనే. నేను ఇక్కడ షిఫ్ట్ అయింది కరెక్ట్గా భీమిలీ తర్వాత, ఎస్ఎంఎస్ తర్వాత ఒక మేబీ పాస్ట్ 4 ఇయర్స్ ఐ బీన్ హియర్, బట్ బేసిక్లీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. సో ఇప్పుడు ఈ మూవీ విడవడ మూవీ బోత్ తెలుగు అండ్ తమిళ్లో వస్తుంది. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్లో చూడొచ్చా, తెలుగులో చూడొచ్చా? రెండులో చూడొచ్చు మళ్ళీ. ఎందుకంటే ఇది ఒకటి ఇది ఒక ఇంజెక్షన్ లాగండి. ఐ రియలీ లవ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. అంటే తమిళ్ సక్సెస్ తెలుగు సక్సెస్ కంబైన్ చేసి చూడొచ్చు మనం. అంటే సపోజ్ రెండు బాగా ఆడిందంటే ద క్రెడిట్ గోస్ టు ద రైటర్ సో మచ్. సో ఐఎమ్ ఓన్లీ సెయింగ్ అక్కడ ఇక్కడ మంచి పేరు వచ్చి ఇది బాగా తీసాడు అనొక ఇది వస్తే ఇట్ విల్ వర్క్అవుట్ రియలీ గుడ్. సో మీరు డైరెక్టర్ కాకముందు బాలీవుడ్ సినిమాలకు వర్క్ చేశారు చాలా. సో మీ ఫాదర్ కూడా చాలా బాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేశారు. సో ఎప్పుడు అటు ట్రై చేయాలా బాలీవుడ్? ఇప్పుడు ట్రై చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ తమిళ సినిమాకే చేద్దాం అనుకున్నా. చౌదరి గారు లాక్కొని ఇక్కడ తీసుకొచ్చారు. బట్ యాక్చువల్లీ నేను ఎప్పుడు తెలుగు అనుకోలేదు. కోయిన్సిడెన్స్గా చెన్నైలో పుట్టి పెరిగి మేబీ నేను తమిళ హీరోస్తోనే తీయాలనుకున్నా ఆ టైంలో. బట్ ఆయన వెళ్ళ కబడ్డీ కుడూరు ఒక పిక్చర్ వచ్చింది, అది తీసుకొచ్చి నేను ఇక్కడ భీమిలీలో ప్రజెంట్ చేసినాక సో ఇట్ బికేమ్ లైక్ దాట్. బట్ ఎప్పుడో ఒక బ్యాక్ స్టోరీ నాకు ఉండేది, తమిళ్లో తీస్తే కూడా బాగుంటుంది, తమిళ్లో కూడా తీస్తే. లక్కీగా నా ఫోర్త్ ఫిలము యారివన్ వీడెవర్తో వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వీడెవర్ చూసిన తర్వాత మళ్ళీ వీలుంటే కలుద్దాం. ఆల్ ద బెస్ట్ మీ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్కి. థ్యాంక్ యూ బాగా, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మీ టు గివ్ మీ దిస్ ఇంటర్వ్యూ ఇన్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తాత్నేని సత్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.